దీని వెనుక ఉన్న వారిని బయటకు లాగి శిక్షించాలన్నారు. జగన్ పై దాడి విషయాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. డీజీపీకి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. దాడిపై రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. దాడి వెనుక ఎవరున్నారనేది వెంటనే తేలుస్తామన్నారు. ఎంతటి వారైనా కఠిన శిక్షలు తప్పవన్నారు. ఇక జగన్ పై జరిగినటువంటి దాడి గురించి డీజీపీ మాల్కుండే మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫ్యూజన్ రెస్టారెంట్ లో పని చేస్తున్నారు ఫ్రమ్ లాస్ట్ వన్ ఇయర్. ఈయన ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఉన్నారు. ఈయన ప్రిలిమినరీగా చెప్తే హీఈస్ క్లెయిమింగ్ టు బి జగన్ ఫ్యాన్. అది అవి ఇప్పుడు మేము చెప్తాను, రిలీజ్ చేస్తాం. ఐ రిలీజ్ ద లెటర్ ఆల్సో బికాస్ ద లెటర్స్ కంటెంట్ ఈయన రాశారు. ఇక్కడ ఇది మన ఇప్పుడే మన సిఐఎస్ఎఫ్ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. యాజ్ అండ్ వెన్ డీటెయిల్స్ కమ్స్ మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.